నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిపిఎం పార్టీది త్యాగాల చరిత్ర. ప్రజల హక్కులను కాపాడడంలో ఎంతో మంది ప్రాణాలను పణంగా పెట్టారన్న పోతినేని సుదర్శన్. నిరుద్యోగ యువతీ యువకులకు సి ఛానల్ సహకారంతో బిఎన్ఆర్ టాలెంట్ టెస్ట్. విద్యార్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న బిఎన్ఆర్ నిర్వాహకులు. స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం. సిపిఎం పార్టీది త్యాగాల చరిత్ర అని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసేది సిపిఎం పార్టీ అని పోతినేని సుదర్శన్ అన్నారు. ఈ సందర్భంగా పోతినేని సిపిఎం 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాలపై సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది అని, ప్రజా హక్కులను కాపాడడంలో పార్టీ నేతలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ సందర్భంగా సిపిఎం 50వ వార్షికోత్సవాన్ని మార్కెట్ యార్డ్లో నిర్వహించారు. మదిరిలో జరిగే సిపిఎం ఖమ్మం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఇందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. ఈ సమావేశంలో ఎర్ర శ్రీను, విష్ణు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేలో 8,31,000 కుటుంబాలు ఖమ్మం జిల్లాలో ఉంటే అందులో ఇల్లు లేని వాళ్ళు 100,000 పై చేరుకున్నారు. ఒక్క గదిలో నివసించే వాళ్ళు 4,00,000 మంది ఉన్నారు. ఒకే ఒక గదిలో నివసించే వాళ్ళు ఖమ్మం పట్టణంలో 12,000 మంది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. ఆనాటి లెక్కల ప్రకారం ఈనాటికి ఇంకా పెరిగి ఉంటుంది. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని శ్రీకాంత్, ఆ శ్రీను, విష్ణు, ఇంకెవరు మీతో పాటు ఉంది, మున్సిపాలిటీ ఆఫీసులోకి పోయి విక్రమ్, గిరి, హేమయ్య వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఖమ్మం మున్సిపల్ ఆఫీసు తీయడానికంటే ముందు వీళ్ళ నానకపోయి నలిపేసుకొని, నువ్వు ఖమ్మం పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తావా ఇవా, బయటకు వస్తాం, లేకపోతే మేము చచ్చిపోయినా సరే ఏమైనా ఉంటామని చెప్పేసి అని లోన్ తలపేసుకొని కూర్చున్నారు. అన్నం లేదు, నీళ్లు లేవు, ఒక పూట అయింది, రెండో పూట అయింది. బయట జనం అంతా వచ్చాడు. ఇక ఎంబటే కలెక్టర్ గారు రంగంలో దిగాడు, మాతో మాట్లాడాడు. మీకెందుకు వారం రోజుల్లో మేము ఇస్తాం, మన వాళ్ళకి చెప్పండి, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి. నిరుద్యోగ యువతీ యువకులకు బ్యాంక్ జాబ్ సాధనే లక్ష్యంగా సి ఛానల్ సహకారంతో బిఎన్ఆర్ ఆధ్వర్యంలో టాలెంట్ పరీక్షను ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పరీక్షలో డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థులు పాల్గొనవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. బిఎన్ఆర్ అకాడమీ సి ఛానల్ ఆధ్వర్యంలో బిఎన్ఆర్ టాలెంట్ టెస్ట్ జనవరి 12వ తారీఖున కండక్ట్ జరుగుతుందండి. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ లేదా చదువుతున్న వాళ్ళు కానీ, అలాగే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్స్ ఎంఫార్మసీ బీఫార్మసీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇందులో టాప్10 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా 1 సంవత్సర కాలానికి ఉచిత కోచింగ్ ఇస్తామండి. అలాగే బిఎన్ఆర్ అకాడమీలో ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. దీంట్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే సీజల్ ఎగ్జామ్ కూడా మీ ఎఫిషియెంట్ కోచింగ్ ఇస్తామండి. సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని, ఖమ్మం జిల్లాలో అందరి నిరుద్యోగులకి కూడా ఉన్నత స్థానం నిలబెట్టడానికే మా కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. కాబట్టి అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నామండి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత, పెన్షన్లు ప్రభుత్వం అందిస్తుందని, ఎవరు కూడా అధైర్యపడవద్దని పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని జలగం వెంకట్రావు అన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. అర్హులైన వారికి బియ్యాన్ని పంపిణీ చేశారు. భారత విద్యార్థి సమైక్య SFI 41వ ఖమ్మం జిల్లా మహాసభ మంచుకంటి భవన్లో అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. SFI అఖిల భారత మాజీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సభలను ప్రారంభించారు. ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థి ప్రతినిధులు నేర్చుకోవాలన్నారు. మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలకులు మతతత్వాన్ని ప్రజల్లోకి ఎక్కించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎంతో మంది మేధావుల కృషి ఫలితంగా సాధించుకున్న విజ్ఞానాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారని, వేదాలు పురాణాల కాలం నుంచే ఈ విజ్ఞానం ఉందని, పుక్కిటి పురాణాలు వల్లవేస్తున్నారని అన్నారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని SFI కార్యకర్తలు పెంపొందించుకోవాలని, పాలకులు అశాస్త్రీయ భావాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలని అరుణ్ కోరారు. ఈ కార్యక్రమంలో SFI నాయకులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అసలు బడ్జెట్ అనేది పక్కకు పెట్టేసి ఎడ్యుకేషన్ అనేది ఒక చిన్న ప్రయారిటీ కాకుండా వేరే రకమైన డ్రామా నడుపుతున్నటువంటి ఒక సందర్భంలో ఒక నేపథ్యం. ప్రధానమంత్రి ఈ మధ్యనే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వీక్ లో కూడా పాల్గొని మాట్లాడారు. దాంట్లో కూడా ఇటువంటివే చెప్పారు. ఆ సైన్స్ కాంగ్రెస్ లో కొంతమంది శాస్త్రవేత్తలు దురదృష్టవశాత్తు ఏమంటున్నారంటే, భారతదేశంలో విమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, భారతదేశంలో అణ్వాయుధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అని చెప్తున్నారు. అణ్వాయుధాలు ఎక్కడ ఎట్లా ఉన్నాయంటే, రాముడు రావణాసురుడి మధ్య యుద్ధం జరిగింది, అప్పుడు వాళ్ళిద్దరు వేసుకున్న బాణాలు అణ్వాయుధాలు అంట. అశాస్త్రమే దృక్పథంతో విద్యారంగం తీసుకురావాలనుకుంటున్నారు. విద్య కాషాయకరణ పేరుతో, విద్య మతోన్మాదం పేరుతో తీసుకొస్తున్నారు. కాబట్టి విద్యారంగాన్ని మార్పు చేసే దిశగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని బడ్జెట్ కేటాయించలేదు. మతోన్మాద భావజాలం తీసుకొచ్చే ఈరోజు సుదర్శన గారి పేరుతోని విద్యారంగంలోని చరిత్రను మార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా SFI రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి, జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభ సందర్భంగా విద్యారంగాన్ని ముందు వైపు తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యారంగ సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని SFI మహాసభలో చర్చిస్తున్నాం. ఆ రకంగా విద్యను సమీకరించి భవిష్యత్తు విద్యార్థి ఉద్యమాలు చేయడం కోసం ఈ మహాసభలో చర్చించబోతున్నాం. సుప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమ్మాయిలపైన ఈ ఆగడాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్ల వాడకం ఎక్కువగా రావడం వలన, అవి కాలేజీలలోకి ఎలో చేయడం వలన, ఇంకా విద్యార్థులు ఎక్కువ అనర్థాలకు గురవుతూ ఉన్నారు. వీటన్నిటిపైన విద్యార్థులకు రక్షణ కల్పించడంలో, అదేవిధంగా విద్యారంగానికి రక్షణ కల్పించడంలో ఏ విధంగా కృషి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ SFI జిల్లా 41 జిల్లా మహాసభలలో చర్చించుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా అమ్మాయిలకు ఎటువంటి రక్షణ కల్పిస్తే అమ్మాయిలు హత్యల నుండి గురికావడం తప్పుకుంటుందో అలాంటి తీర్మానాలు కూడా ఈ SFI 41 జిల్లా మహాసభలలో తీసుకోవడం జరుగుతుంది. దీనిని అనుసరించి భవిష్యత్తులో SFI GSCC కార్యక్రమాలు చేయడం కూడా. ఖమ్మం నగరంలో విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో PDSU ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి KCR, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాస్కులు ధరించి ప్రదర్శన చేపట్టి నిరసనలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వేషధారణలో ఉన్న వారిని విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పై నిలదీసినట్లు, కళ్ళకు కట్టినట్లు చూపించారు. నగరంలోని R&B గెస్ట్ హౌస్ ముందు వారి ప్రదర్శన కొనసాగింది. అనంతరం PDSU నాయకుడు ప్రదీప్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేసి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినటువంటి KCR అధికారంలోకి వచ్చినాక విద్యార్థుల్ని చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తామన్నారు. అందులో బాగానే తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణ వచ్చిన తర్వాత KCR ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం పూర్తి అయినా కానీ ఇంతవరకు కూడా విద్యార్థులకి స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు విడుదల చేయలేదు. విద్యా సంవత్సరం ప్రారంభించి 7 నెలలు అవుతున్నా, మరో 2 నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్నా కానీ నేటికి దరఖాస్తుల సేకరణ అనేది విడుదల చేయలేదు. అదే క్రమంలో ఫాస్ట్ పథకం అని చెప్పేసి ఒక ఫాస్ట్ అనేది విద్యార్థులకి ఒక పథకం ప్రయోజనం
ప్రవేశపెట్టారు దాంట్లో విధి విధానాలు అనేది కూడా ఏమీ ప్రవేశపెట్టలేదు దీని మూలంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారు ప్రతి 3 నెలలకి విద్యార్థుల అకౌంట్ లోకి స్కాలర్‌షిప్లు విడుదల చేయాల్సినటువంటి ప్రభుత్వం తెలంగాణ వచ్చినట్టు గానీ విద్యా సంవత్సరం ముగుస్తున్నా గానీ నేటికి విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు డ్రా చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనది దుర్మార్గమైనది ఎందుకంటే విద్యార్థులకు ఎటువంటి బాధలు ఉండదు బాధ ఎటువంటి బాధలు లేని తెలంగాణ అని చెప్పేసి నేడు విద్యార్థులకు బాధల తెలంగాణ లాగా చేస్తా అన్నాడు ఇకనైనా కేసీఆర్ మేల్కొని విద్యార్థులకు స్కాలర్‌షిప్లు మెచార్జీలు విడుదల చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అందులో బాగానే దీన్ని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ డిగ్రీ ప్రొఫెషనల్ కాలేజీలు బంద్ చేస్తా ఉన్నాం అందులో బాగానే వినూత్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూనే ఈనాడు జిల్లాలలో రాష్ట్రాలలో అనేక మంది విద్యార్థులను కూడా అరెస్టు చేశారు కానీ దీన్ని నిరసిస్తా ఉన్నాం ఇకనైనా ప్రభుత్వం మేల్కొని విద్యార్థుల స్కాలర్‌షిప్లు విడుదల చేయకపోతే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం భూ చట్టాల అమలులో మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని సిపిఐ ఎంఎల్ పార్టీ నేతలు మండిపడ్డారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు భూచట్టం అమలులో మోడీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని సిపిఐ ఎంఎల్ ఎండి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ నేతలు స్థానిక బైపాస్ రోడ్లో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ చట్టంను ఉపసంహరించుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు 2013 యాక్ట్ ప్రకారం భూ నిర్వాసితులకి ప్రభుత్వ ప్రయోజనాలకు కానీ ప్రాజెక్టుల ప్రయోజనాలకు కానీ భూములు స్వీకరిస్తే వారికి పునరావాసం కల్పించాలి అదేవిధంగా వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా చూడాలనేటువంటి యాక్ట్ ఉంది డిసెంబర్ 30వ తారీఖు నాడు నరేంద్ర మోడీ కేంద్ర క్యాబినెట్ యాక్ట్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది ఆ యాక్ట్ ప్రకారం భూములు స్వీకరించాలంటే 80% రైతాంగం యొక్క ఆమోదం ఉండాలి కానీ ఇవాళ ఆమోదం అవసరం లేదని చెప్పేసని కేంద్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ జారీ చేసింది ఇది కేవలం కార్పొరేట్ శక్తులకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి బడా పారిశ్రామికవేత్తలకి లాభం చేకూర్చడం కోసం భారత రైతాంగం యొక్క పంట భూముల్ని ఆ భూముల మీద ఉన్న వారికి ఉన్నటువంటి యజమాని హక్కులు కాలరాయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యగా మేము అభివర్ణిస్తా ఉన్నాం ఈ చర్యని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తా ఉంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పీడీఎస్యు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్న విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో ఎస్ఎన్ఆర్ బీజేఎన్ఆర్ కళాశాల ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లను విడుదల చేయాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు ఎన్నో సంవత్సరాల కాలంగా పేరుకుపోయినటువంటి బకాయిలు స్కాలర్షిప్లు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చెల్లించలేదు అదేవిధంగా ఏదైతే ఎస్ఎం హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా మెస్ ఛార్జీలు శాంక్షన్ కాలేదు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ముఖ్యమంత్రి హామీలు ఇవ్వడం కాదు మీరు వెంటనే స్పందించి మీ యొక్క స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం ముఖ్యంగా కేసీఆర్ గారికి అదేవిధంగా ఆర్థిక మంత్రి రాజేందర్ గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారికి ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈరోజు ఎంతోమంది విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి విద్యా సంస్థల్లో ఫీజులు కట్టకపోవడం వల్ల రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క స్కాలర్షిప్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వెంటనే స్పందించి విడుదల చేసి విద్యారంగంలో చదువుతున్నటువంటి ఈ విద్యార్థులు పేద విద్యార్థులకి అండగా ఉండాలని వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మీరు ప్రయత్నం పూనుకోవాలనేసి మేము తెలియజేస్తూ పీడిఎస్లో కబ్జాలకు గురైన గుంటలు చెరువులను ప్రభుత్వం గుర్తించి వెలికి తీయాలని సావిత్రిబాయి పులే సంక్షేమ సంఘం ప్రతినిధి దనాల కొండయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు పాల్గొన్నారు కబ్జాలకు గురైన చెరువులు కుంటలను ప్రభుత్వం కాకతీయ మిషన్ పేరుతో బాగు చేయించాలన్నారు ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కానీ అంతకు ముందున్న కుంటల తెరువులు మాత్రం మాయమ ఈ పాలనా కాలంలో బాగలేదు
పాలకుల ప్రోత్సాహమా అధికారుల ప్రోత్సాహమా? వారి సొంత ఆస్తులు ఎవరికి అక్కర్లేదు, కానీ ప్రభుత్వ ప్రజల ఉమ్మడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇది అన్యాయం అని భావించా సావిత్రిబాయి పూలే ప్రజా సంక్షేమ సంఘం నిర్ణయం చేసింది. తెలుగు సంరక్షణ కమిటీ ఏర్పడాలి. ఈ ప్రభుత్వం దృష్టికి తేవాలి. ఇదే సందర్భంలో మరొక మాట వారికి మనవి చేయాలి. నేను స్వతహాగా కాంగ్రెస్ సావిత్రిబాయి ప్రజా సంక్షేమ సంఘంలో అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఎం పార్టీది త్యాగాల చరిత్ర. ప్రజల హక్కులను కాపాడడంలో ఎంతో మంది ప్రాణాలను పణంగా పెట్టారన్న పోతినేని సుదర్శన్. నిరుద్యోగ యువతి యువకులకు సీ ఛానల్ సహకారంతో బిఎన్ఆర్ టాలెంట్ టెస్ట్. విద్యార్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న బిఎన్ఆర్ నిర్వాహకులు. స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.